हाय हेलो फ्रेंड्स, मन पीस ऑफ माइंड चैनल की मे अंदर की सादर स्वागत। ईरोज मन वीडियो वच्चेसी एंटंटे प्रेग्नेंट गा उन्नप्पुडु सेकंड मंथ ए विधंगा उंटुंदी, एटुवंटि बॉडी लो चेंजेस वस्तायि मरियु एटुवंटि लक्षणालु अनेवि कनिपिस्तायि అనేది తెలుసుకుందామా? మరి వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని ట్యాప్ చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి. ఓకే, మరి మ్యాటర్లోకి వెళ్తే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సెకండ్ మంత్ ఏ విధంగా ఉంటుంది అంటే, మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం ఆ కన్ఫర్మేషన్ తెలుసుకునే లోపుగానే ఫస్ట్ మంత్ అనేది పూర్తయిపోతుంది. ఈ లోపుగా సెకండ్ మంత్ అనేది వచ్చేస్తుంది. ఈ టైంలో ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ మంత్లో వామిటింగ్స్ మరియు వికారం లాంటి కనిపించిన వారికి ఈ సెకండ్ మంత్లో వామిటింగ్స్ మరియు వికారం అనేది స్టార్ట్ అవుతుంది, మరియు మార్నింగ్ సిక్నెస్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఉదయం లేవడానికి బద్ధకంగా అనిపించడము, మరియు ఉదయం చాలా నీరసంగా ఉండడం, మన బాడీలోంచి శక్తి అంతా ఎవరో పిండేసినట్లుగా అనిపించడం లాంటివి జరుగుతుంటుంది. ఇది సెకండ్ మంత్లో జరిగే ఒక లక్షణం. అలాగే విపరీతంగా వామిటింగ్స్ కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట. ఎలాగంటే ఫస్ట్ మంత్లో రోజులో ఒక్కసారి రెండు సార్లు అయ్యే వామిటింగ్స్ వీరికి సెకండ్ మంత్ వచ్చేసరికి 4-5, కొందరికైతే తిన్న వెంటనే వామిటింగ్స్ అవుతుంటుంది, వాటర్ తాగిన వెంటనే వామిటింగ్స్ అవుతుంటాయి. అలాగే ఏమైనా స్మెల్ చూసినా, అంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో అంట మనకి వాసనను గ్రహించే శక్తి అంట ఎక్కువగా పెరుగుతుందంట ప్రెగ్నెన్సీ టైంలో గర్భవతులకు అందరికీ కూడా. అలాంటప్పుడు ఏ చిన్న స్మెల్ వచ్చినా కూడా ఈజీగా పసిగట్టేస్తారు ప్రెగ్నెంట్ ఉమెన్స్. అలా పసిగట్టేసి అందులో కొన్ని వాసనలు వారికి నచ్చగా, ఎక్కువగా ఈ వాసనలు నచ్చగానే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. అసలు రైస్ ఉడుకుతున్నప్పుడు వచ్చే స్మెల్ కూడా నచ్చదు చాలామందికి. తాలింపు స్మెల్ నచ్చదు, పెరుగు స్మెల్ నచ్చదు, కోకోనట్ వాటర్ స్మెల్ నచ్చదు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. అలాగే ఇంకొందరిలో ఏంటంటే ఫుడ్ క్రేవింగ్స్ పెరుగుతాయి చాలా, ఇది తినాలి అది తినాలి, స్వీట్స్ తినాలి పులుపు తినాలి అని ఉంటుంది బాగా. వారేమో వారికి ఫుడ్ క్రేవింగ్స్ అనేవి బాగా పెరుగుతుంటుంది, వారిలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకొందరిలో అసలు మోస్ట్లీ చాలా వరకు మాత్రమే వామిటింగ్స్ కనిపిస్తాయి, వామిటింగ్స్ లేకపోయినా కూడా ఏం తినాలి అని అనిపించదన్నమాట, వికారంగా అనిపిస్తుంది. అలాగే వామిటింగ్స్ అయ్యేవారికి తిన్న వెంటనే వామిటింగ్ చేసేసుకుంటారు, అలాగే ఎంత వామిటింగ్ చేసేసుకుంటారో అంతే ఈజీగా ఆకలేసిస్తూ ఉంటుంది. ఇలా వామిటింగ్ చేసేసుకున్నామంటే వెంటనే మళ్ళీ ఆకలేసిస్తూ ఉంటుంది. తిన్నామంటే భయం, ఎందుకంటే తినగానే ఎక్కడ వామిటింగ్ అవుతుందో అని. వామిటింగ్ చేసుకుంటే ఆకలి అవుతుంది, ఇలా పెద్ద సమస్యగా ఉంటుంది. అలాగే బాడీలో చేంజెస్ అంటే కొంచెం వెయిట్ గెయిన్ అయినట్టు అనిపిస్తుంది. అలాగే చెస్ట్ కూడా కొంచెం సైజ్ పెరిగినట్టు, చెస్ట్ గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే మన బ్రెస్ట్ లోపల మామిలరీ గ్లాండ్స్ అని ఉంటాయి, ఆ గ్లాండ్స్నే మిల్క్ డక్స్ అని కూడా అంటారు. అవన్నీ కూడా బేబీకి పాలను ఇవ్వడానికి సిద్ధంగా అంటే రెడీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ టైంలో అవి గట్టిపడడం లాగా, చెస్ట్ కొంచెం గట్టిగా అనిపిస్తుంది, మరియు నిప్పుల సైజు కూడా కొంచెం పెరిగినట్టు, నిప్పుల చుట్టూ ఉండే ఏరియోలా అంటే నిప్పుల చుట్టూ బ్లాక్గా ఉంటుంది కదా, అది ఇంకా బ్లాక్గా అయినట్టు, మరియు కొంచెం ఆ బ్లాక్నెస్ అనేది వెడల్పుగా అయినట్టు అనిపిస్తుంది. అలాగే మెంటల్లీ ఏంటంటే కొంచెం ఫస్ట్ మంత్లో ఉన్న గుబులు, ఆ గందరగోళం అనేది సెకండ్ మంత్లో కొంచెం పోతుంది. ఏంటంటే మనము ఆ తల్లి కాబోతున్నాం అనే ఆనందంలో ఉన్న మధురిమ అదనేది మనలో పెరిగి మనలో ఉన్న ఆందోళనను దూరం చేస్తుంది. కాబట్టి సెకండ్ మంత్లో కొంచెం మెంటల్లీ హ్యాపీగానే ఉంటారు. కొందరిలో ఫుడ్ క్రేవింగ్స్ పెరిగితే కొందరిలో ఫుడ్ అసలు తినరనమాట, అసలు తినాలని కూడా అనిపించదు, అలా కొందరిలో ఉంటుంది. అలాగే మీరు ఈ సెకండ్ మంత్ వచ్చిన తన దగ్గర నుంచి కూడా మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నట్లయితే మీ బాడీ అనేది మంచి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మరియు మీ బాడీ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. సెకండ్ మంత్ వచ్చాక కూడా మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి
మీ డౌట్స్ని మరియు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి క్లియర్ చేసుకోవచ్చు. అవును, ఒకటి మర్చిపోయానండి, ఈ ఫస్ట్ మంత్ అండ్ సెకండ్ మంత్లో చాలామందికి కాన్స్టిప్యూషన్ వస్తుంది. ఏంటంటే మలబద్ధకం అనేది వస్తుంది. ఎందుకంటే మనం ఫుడ్ తీసుకున్న వెంటనే వామిటింగ్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మన స్టమక్లో స్టోరేజ్ ఉండక మనం ఆ టైంలో డైలీ కూడా మోషన్ వెళ్ళరు. 1 డే 2 డేస్కి ఒకసారి అలా వెళ్తున్నప్పుడు మలబద్ధకం వచ్చేస్తుంటుంది అన్నమాట. కాన్స్టిపేషన్ అనేది చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్స్లో సెకండ్ మంత్లో థర్డ్ మంత్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ కాన్స్టిపేషన్కి కూడా అడిగి మెడిసిన్ తీసుకోండి. అలాగే ఎసిడిటీ అనిపిస్తుంది, కడుపులో మంట, కడుపు ఉబ్బరం లాగా అనిపిస్తుంది. ఎందుకంటే కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు కడుపులో మంట, కడుపు ఉబ్బరం అనేది చాలా కామన్. దీనికి కూడా డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి మీరు ఈ ప్రాబ్లం గురించి చెప్తే వాళ్ళు మెడిసిన్ ఇస్తారు. కాన్స్టిపేషన్ చాలామంది మొహమాట పడి డాక్టర్తో చెప్పరు, కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీకు కాన్స్టిపేషన్ ఉందంటే ఖచ్చితంగా డాక్టర్కి చెప్పండి. ఎందుకంటే మీరు చాలా ఇబ్బంది పడి అంటే చాలా ఫోర్స్గా మోషన్ వెళ్ళినట్లయితే మీ బేబీ, మీ యూట్రస్ కూడా ఊరికే ప్రెజర్కి గురయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి వీలైనంత వరకు కాన్స్టిపేషన్ ఉంటే మాత్రం మొహమాట పడకుండా డాక్టర్కి చెప్పండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే, ఈ ప్రెగ్నెన్సీ టైంలో సెకండ్ మంత్లో డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ప్రతి నెల కూడా చేస్తారు ఈ టెస్ట్లు. ఏంటంటే షుగర్ టెస్ట్ చేస్తారు, తర్వాత బీపీ, ఇవన్నీ, వెయిట్, ఇదంతా కూడా నార్మలే. ఏంటంటే కొందరిలో గెస్టేషనల్ షుగర్ అని డయాబెటీస్, ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. మరియు బీపీ కూడా హైగా ఉంటుంది ప్రెగ్నెంట్గా ఉన్న కొందరిలో. వెయిట్ కూడా కొందరు తగ్గిపోవడం చూస్తుంటాం, లేదా కొందరు హెవీగా పెరగడం చూస్తుంటాం. ఇవన్నీ చెక్ చేయడం వల్ల డాక్టర్స్ అనేవి వీటినన్నింటినీ మైండ్లో పెట్టేసుకొని మనకు మెడికేషన్ అనేది ఇస్తుంటారు. కాబట్టి మీరు ఈ మంత్ వెళ్ళాం కదా, ఏం చేంజెస్ లేవు కదా అని నెక్స్ట్ మంత్ వెళ్ళకుండా ఉండడం చేయకండి. ప్రతి నెల ఖచ్చితంగా డాక్టర్ చెప్పినట్లుగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ మంత్లో మీకు డయాబెటీస్ లేనట్టయితే నెక్స్ట్ మంత్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఈ మధ్య డయాబెటీస్ అనేది ఈజీగా వస్తుంది. అది ఎలా వస్తుందో, ఎందుకు వస్తుందో తెలియట్లే, కానీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డయాబెటీస్ వస్తుంది. కాబట్టి మీరు డయాబెటీస్ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు డెలివరీ టైంలో కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, కాబట్టి మీరు ముందు నుంచే జాగ్రత్తగా ఉండాలంటే మీరు ప్రతి నెల డాక్టర్ని కన్సల్ట్ అయ్యి టెస్టులన్నీ చేయించుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తెలుసుకోండి. అలాగే సెకండ్ మంత్లో, ఫస్ట్ మంత్లో కూడా వచ్చే డౌట్ ఏంటంటే, మేము ప్రెగ్నెంట్ అయ్యాం కదా ఫిజికల్గా మేము కలవచ్చా అని అంటారు. అది కొన్ని కేసులలో మాత్రం కలవకూడదు. నార్మల్గా అన్నీ నార్మల్గా ఉండి మీరు నార్మల్గా హెల్తీగా ఉంటే మాత్రం మీరు వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉండవలసిన అవసరం లేదు. మీరు డాక్టర్ని అడగండి. చాలామంది అడగక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఏంటంటే ఇటు భర్తకి ఫ్యామిలీ టైం ఇవ్వలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ హస్బెండ్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఇందులో మొహమాటం ఏం లేదు, డాక్టర్ని అడగడంలో మొహమాటం ఏం లేదు. ఏంటంటే మన అన్ని క్రియలతో పాటు అది కూడా, మనం శ్వాస ఎలా పీల్చుతామో, భోజనం ఎలాగో, మనకి ఫిజికల్ రిలేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. అది మన ఫిజికల్ నీడ్తో పాటు మెంటల్ నీడ్ కూడా. అంటే మనం ఫిజికల్గా హ్యాపీగా ఫీల్ అవడంతో పాటు మెంటల్లీ హ్యాపీగా ఫీల్ అవుతాం, మరియు మన పార్ట్నర్ని కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేసే ఒక ప్రక్రియ. కాబట్టి మనం ఖచ్చితంగా మొహమాట పడకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రమే వాళ్ళు అవాయిడ్ చేయమని చెప్తారు, కానీ లేని పక్షంలో కంటిన్యూ చేయమనే అంటారు. కానీ 1 నుంచి 3 నెలలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే మాత్రం చాలా వరకు మంచిది. అలాగే సెకండ్ మంత్లో వచ్చేసి మళ్ళీ అనిపించే మరొకటి ఏంటి అంటే, ఈ హెవీగా వామిటింగ్స్ చేసుకోవడం వల్ల నీరసంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే కొందరైతే, మీరు అత్తారింట్లో ఉన్నట్లయితే తల్లిగారిని చాలా మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది, ఫ్యామిలీ ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది. ఏంటంటే అప్పుడు మనం ఈ ఫస్ట్ 1-2 నెలలు మెంటల్లీ స్టేబుల్గా ఉండం. ఎందుకంటే బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి, మరియు ఆర్గాన్స్లో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఇవన్నీ ఫేస్ చేయాలి అంటే మనం మెంటల్లీ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి మీరు ఇదేం ఫీల్ అవ్వకండి, మీరు మిమ్మల్ని మీరు నిందించుకోకండి. నాకేంటి ఇలా ఉంటుంది, నేనేంటి ఇలా అవుతున్నాను అని అనుకోకండి. మీరు మాటి మాటికి కూడా ఎదుటివారిపైన అరుస్తుంటారు. కొంచెం ఏదైనా వారు సజెషన్ లాగా ఇలా అన్నారంటే చాలు, కోపం ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. ఈ 1-3 నెలలు ఇవంతా కూడా మీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లనే, హార్మోన్స్ అనేవి
తగ్గడం పెరగడం లాంటివి జరగడం వల్లనే అవుతున్నాయని ఫీల్ అవ్వండి, తప్ప మీలో ఎటువంటి లోపం అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఖచ్చితంగా ట్యాప్ చేసి ఆల్ అని ట్యాప్ చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి, లైక్ చేస్తే మన వీడియో అనేది బూస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. బూస్ట్ అవ్వడం ద్వారా ఇంకొక నలుగురికి అనేది ఈ వీడియో ఇంప్రెషన్లోకి వెళ్తుంది, అప్పుడు కొందరికి అయినా ఈ వీడియో యూజ్ అవుతుందని నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి అవసరమైన వాళ్ళకి, అంటే కొత్తగా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి, అది ఫస్ట్ టైం అయిన వారికి చాలా డౌట్స్ ఉంటుంటాయి, అవి ఎవరిని అడగాలో తెలియక కూడా వాళ్ళు సతమతం అవుతుంటారు. కాబట్టి ఇలాంటి వీడియోస్ వాళ్ళకి కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, లైక్ చేయడం ద్వారా మన వీడియో అనేది నలుగురికి ఎక్కువగా రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది.